వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అన్నదాతల బాధలు వర్ణనాతీతమయ్యాయి. పట్టించుకొని అధికారులు నాయకులు పండిన పంటను కొనని రైస్ మిల్లర్లు, మాకిచ్చినటువంటి కోట అయిపోయిందంటూ చేతులెత్తేసిన మిల్లర్లు, ప్రభుత్వం ఐకేపీ ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా దిక్కులేని పరిస్థితి నెలకొంది. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తడిసి మొలకెత్తిన వరిధాన్యం తాండూరు నియోజక పరిధిలో ఉన్న రైస్ మిల్లులు కాకుండా ఎక్కడో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరీంనగర్కు తీసుకెళ్లి అమ్ముకునే దుస్థితి ఉందని వాపోతున్నారు. అయితే వారం వ్యవధిలోనే తాండూరు నియోజక పరిధిలో ఇలాంటి ఘటనలు సుమారు 5 నుండి 6 జరిగినప్పటికీ రైతులను ఆదుకునే నాదుడు కరువయ్యారని అన్నదాతలు ఘోషించారు. ఇందుకు నిదర్శనం శనివారం పెద్దెమ్ములు మండలం గాజీపూర్ గ్రామం అలాగే యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ కూడలి వద్ద అన్నదాతలు ధర్నా నిర్వహించారు. రైతురాజ్యం అంటూ గొప్పలు చెబుతున్న నాయకులు రైతులకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నారని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కూడా 50,000 సంచులు వెళ్తాయి. ఇవన్నింటినీ చూడండి మీరు, కానీ మీ రాజకీయం గురించి మీరు మాట్లాడుకొని మీరు ఇష్టపచ్చినట్లు ఉండకుండా దయచేసి ఈరోజు ఈ రోడ్డు మీద వచ్చినాం. పరిస్థితి ఏంటంటే ఈ రైతులకు బాధ, మరి మా పోలీస్ సోదరులకు బాధ. వాళ్ళు కూడా పాపం ఏం చేస్తారంటే పిల్లలను అందరిని ఇచ్చిపెట్టి ఎప్పుడంటే అప్పుడు డ్యూటీలకు వచ్చి ఎక్కడికి వెళ్ళి అంటున్నారు.